నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మిక సమస్యల పరిష్కారమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ లక్ష్యం ఒప్పంద డిమాండ్ల సర్క్యులేషన్ జారీ చేయాలని యాజమాన్యానికి డిమాండ్ సింగరేణి ఎన్నికలపై సంసిద్ధంపై యూనియన్ ప్రణాళిక सेवा कार्यक्रमालो तो मानवत्वं साक्षात्कारं घनंगा जरिगिना वन टाउन सीए रमेश बाबू जन्मदिन वेडुकलु सेवा कार्यक्रमालो तो निसाहिलकु चेयत निवालनी युवतकु पिलुपु प्रजा रैतु कार्मिक संक्षेमे कांग्रेस ध्येयं गड़प गड़पकी कांग्रेस रैतु डिक्लरेशन मे 16 नुंडि ग्रामंलो रचबंड कार्यक्रमालकु श्रीकारं ప్రజల మద్దతుగా నిలవాలని ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తములుగా ఎదగాలన్న మంచికట్ల చార్టబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్పొరేటర్ మంచికట్ల దయాకర్ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర కీలకం రైతు వ్యతిరేక ప్రభుత్వాల విమర్శలను తిప్పికొట్టిన తెలంగాణ ప్రదేశ్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ప్రజా ఆశీస్సులకు విజ్ఞప్తి సింగరేణి యాజమాన్యంతో జరిగిన సమావేశంలో పేర్కొన్న డిమాండ్లపై సరైన అవగాహనకి రాలేక యాజమాన్యం ఇప్పటివరకు సర్క్యులర్ విడుదల చేయలేని యాజమాన్య నిర్లక్ష్య విధానాన్ని గుర్తింపు సంఘం అధ్యక్షులు వెంకటరావు ఖండించారు కార్మికుల పక్షాన పోరాడిన సంఘంగా కార్మికుల మన్ననలు పొందిన సంఘంగా నిలిచిందని ఇచ్చిన హామీల అమలుతో ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఇటీవల యాజమాన్యం డైరెక్టర్ పాతో చర్చించి 5-6 రోజుల్లో సమావేశంలో జరిగిన ఒప్పందాల సర్క్యులర్ విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని అంచనా లేకపోయినా భవిష్యత్తు 2 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించారు సింగరేణి యాజమాన్యానికి మధ్యన జరిగిన సెటిల్మెంట్ 19వ తారీఖున జరిగింది చర్చలు పోయిన నెల 20వ తారీఖున అగ్రిమెంట్ మీద సంతకం చేశాం కానీ దాంట్లో ఉన్న డిమాండ్ల మీద సరైనటువంటి అవగాహనకి రాలేక సింగరేణి యాజమాన్యం ఇంతవరకు సర్కులేషన్ చేయలేదు ఇది అన్యాయం ఈ డిలేని మేము ఖండిస్తా ఉన్నాం మొన్న సింగరేణి యాజమాన్యంతో చర్చించడం జరిగింది డైరెక్టర్ పా గారితో చర్చించడం జరిగింది ఇప్పటికే ఆలస్యమైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా 5-6 రోజుల్లో సర్కిల్ రావాల్సిందని ఒత్తిడి చేశాం దానికి సింగరేణి యాజమాన్యం ఒప్పుకుంది రేపు బుధవారం లోపు ఖచ్చితంగా దీని మీద అగ్రిమెంట్ మీద అన్ని సర్కిల్స్ కూడా విడుదల చేస్తాం వెంటనే అమలు జరిగేటట్టు చేస్తాం ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఏ కార్మిక సంఘానికి కూడా కరెక్ట్ గా తెలియకపోయినప్పటికీ అందాజా 2 నెలల్లో సింగరేణి కాలనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయని నేను భావిస్తున్నాను అదే విధంగా అనేక సంస్థల్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్న అందుకోసం యాజమాన్యం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన ఆదేశాలు ఇవ్వకపోవడంతో వాడు అసిస్టెన్స్ వెరిఫికేషన్ జరగలేదని ఎన్ఓసీ అందజేసిన 175 క్లరికల్ పోస్టులకి ఖాళీ నేపథ్యంలో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఇతర ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో నియామకాల్లో జరిగిన జాప్యం విడనాడాలని కోరడంతో త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని యాజమాన్యం ప్రకటించిందని తెలిపారు అధిక పనిభారంతో సింగరేణి యాజమాన్యం సర్క్యులేషన్ జారీ చేయడంతో జాప్యం కనబరిచిన యూనియన్లతో జరిగిన ఒప్పందాల మేరకు అమలు చేయాలని కోరారు
మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్నటువంటిది దాంట్లో యాజమాన్యం కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఫలితాలను వెలువరించినప్పటికీ కూడా ఆర్డర్స్ ఇవ్వకపోవడం ఉదాహరణకి వార్డ్ అసిస్టెంట్లు ఇప్పటి వరకు వాళ్ళకి వెరిఫికేషన్ కు సర్టిఫికెట్స్ గాని హాస్పిటల్స్ కు పంపడం గాని జరగనందువల్ల ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చూస్తా ఉన్నారు ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంటర్నల్ క్యాండిడేట్స్ కి క్లరికల్ 177 పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటిది కూడా దాని నోటిఫికేషన్ అలాగే ఎక్స్టర్నల్ కూడా 177 పోస్టు భర్తీ చేస్తామన్నటువంటి యాజమాన్యం ఇప్పటివరకు దానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం పదుల సంఖ్యలో 20 సంఖ్యలు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురైతున్నటువంటి దాన్ని కూడా యాజమాన్యం దృష్టికి తీసుకురావడం జరిగింది త్వరలోనే వార్డ్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటిది అయితేంది అలాగే నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది త్వరలోనే విడుదల చేసి అందరికి కూడా తొందరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రమోషన్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా యాజమాన్యం తెలియజేసింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో భవిష్యత్తులో కార్మిక సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ సమస్యల సాధన ప్రక్రియలో కార్పొరేట్కి చెందిన కొంతమంది అధికారుల వ్యవహార శైలితో కార్మికుల వారసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జీఎం వెల్ఫేర్ విభాగంలో అధికారుల పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. 665 ఎస్టీ పోస్టుల నేపథ్యంలో సైతం గతంలో మాదిరిగానే ఇబ్బందులకు గురిచేసే విధానాలను మానుకోవాలని కోరారు. కార్మిక పక్షాన పోరాడి సాధించిన అంశాలు అమలుకు నోచుకోకపోతే ఫలితం నిష్ఫలితంగా మిగులుతుందని అన్నారు. అంటే మౌలికమైనటువంటి సమస్య ఎప్పుడొచ్చినా అగ్రగామిగా ఉన్నది, నిలబడ్డది, కలబడ్డది, కార్మిక హక్కులు సాధించింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ నేపథ్యంలో ఇవాళ చాలా హక్కులు సాధిస్తున్నాం, సాధించబోతున్నాం, మేమే సాధిస్తాం. కానీ ఈ అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ కార్పొరేట్లో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు, కొద్దిమంది సంస్థలు ఇవాళ చిన్న చిన్న విషయాలకు కార్మికుల పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా జీఎం వెల్ఫేర్ విభాగం ఏదైతే ఉన్నదో కార్మికుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నది. వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున హెచ్చరిక తెలియజేస్తూ ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ 660 మంది ఇవాళ ఎస్టీలకు సంబంధించినటువంటిది విడుదల సందర్భంలో కూడా జీఎం వెల్ఫేర్ వింగ్ చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా, ఇవాళ గతంలో ఇబ్బంది పెట్టినట్టుగా, భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి ఇవాళ వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందువల్ల ఇవాళ జీఎం వైఖరి మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కార్మిక హక్కులు ఎన్ని సాధించినప్పటికీ అమలుకు రాకపోతే, అమలు కాకపోతే దాని ఫలితం నిష్ఫలితం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇవాళ కార్పొరేట్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ వైఖరిని మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా జీడీకి వన్ ఇంగ్లాండ్ గనిపై శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో పలు సంఘాల నుంచి కార్మికులు టీబీజేకేఎస్ యూనియన్లో చేరగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రావు వారికి యూనియన్ కండువాలను కప్పి టీబీజేకేఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు ఎదురు చూస్తుంటే అది టీబీజేకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాతని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులపై ఉన్న ప్రేమతో ప్రత్యేక చొరవ తీసుకుని డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ సింగరేణి కార్మికుల పిల్లలు పొందేలా అమలు చేయించారని తెలిపారు. దాన్ని కూడా కొన్ని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, డిపెండెంట్ ఉద్యోగాలపై హైకోర్టులో స్టే ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడటం జరిగిందని, ఆ డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో కొనసాగించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆజీవన్ ఉపాధ్యక్షులు గాండ్ర దామోదర్, నాయకులు పర్లపల్లి రవి, నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, మండ రమేష్ గౌడ్, దేవశ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తప్పదని జోసెన్ చెప్తూ రైతుల పక్షాన కార్మికుల పక్షాన పోరాడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. అర్ధరాత్రి సైతం ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటూ నిరుద్యోగులకు భద్రత కల్పిస్తామని, స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన స్ఫూర్తిగా బంగారు తెలంగాణ సాకారం అవుతుందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆశిస్తున్న దిశగా నిర్వహించే పోరాటాలకు ప్రజల ఆశీస్సులు అందించాలని కోరారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ
లాభసాటి వ్యాపారమే లక్ష్యంగా తెలంగాణ ప్రాంత వాతావరణానికి అనుగుణంగా నూతన వ్యాపార విధానంతో పంటల ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల భరోసా కల్పిస్తూ రైతులకు అన్ని వేళల అండగా ఉంటామని రైతు సంఘర్షణ సభ వేదికగా డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు. రైతు డిక్లరేషన్లో రైతుల రాష్ట్ర సమస్యలతో పాటు రామగుండం ప్రాంతం కార్మిక సమస్యలను పరిష్కరించడంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో రైతులకు కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. అందులో భాగంగానే మే 16 నుండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ నిర్వహణ మేరకు వివిధ విభాగాల నేతృత్వంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. తెలంగాణ వాతావరణం పరిస్థితులకు అనుగుణంగా మరి నూతన వ్యవసాయ విధానాన్ని పంటల ప్రణాళికను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు జరుగుతుంది. దానికి ఒక ప్రత్యేకమైన బోర్డును కూడా ఏర్పాటు చేసి రైతులకు అన్ని రకాల తర్ఫీదునిచ్చి కొత్తగా పంటల ఏర్పాటు చేసే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మరి ఈ యొక్క డిక్లరేషన్ ద్వారా మరి చెప్పడం జరిగింది. ఈ యొక్క రైతు సంఘర్షణ కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు మన ప్రాంతంలో ఉన్న కార్మిక క్షేత్రంలో సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వ దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాం. ప్రభుత్వ అనగానే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే కార్యక్రమాన్ని ఈరోజు మీ ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క గ్రామంలో సోమవారం నుండి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి బీసీ సెల్ సంబంధించినటువంటి అధ్యక్షులు మహేష్ గారు, తర్వాత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదే మాదిరిగా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తో పాటు ఒక కార్యక్రమం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచార ఒక కమిటీ ద్వారా ఒక కమిటీలు వేస్తూ ఉన్నారు. రామగుండం మండలంలో నాతో పాటు మా కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు, అదే మాదిరిగా మండల స్థాయి నాయకులు, వివిధ విభాగాల యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్, మరి అందరు కూడా బీసీ కాంగ్రెస్తో పాటు అందరం కలిసి కూడా గ్రామాల పర్యటన ముగించుకున్న తర్వాత ఈ నగరంలో కార్మికుల మిత్రులు అందరితో కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మీతో ఉందని వాళ్ళకి భరోసానిస్తూ మేము చేస్తున్న పోరాటంలో సహకరించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం, ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం, ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకుంటాం, కార్మికులకు రక్షణగా ఉంటాం, చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్న వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించే ఏర్పాటు అతి తొందరలో చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం గురించి ఏ రకంగా అయితే పోరాటం చేసి సాధించుకున్నామో మీ అందరినీ గౌరవించి ఏ రకంగా అయితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారో, మీ యొక్క బంగారు కుటుంబాలు కావాలని ఏ రకంగా అయితే కోరుకున్నారో అవి నిజం చేయడానికి అతి తొందరలో సంవత్సర కాలంలో కానీ 2 సంవత్సరాలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటాం, ప్రతి ఒక్క యువ మిత్రునికి అండగా ఉంటాం, చదువుకున్న నిరుద్యోగులకు అండగా ఉంటాం, రైతు కులుల కుటుంబంలో సభ్యులంగా అర్ధరాత్రి అయినా సమస్య వస్తే వాళ్ళతో పాటు కలిసి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో కార్పొరేషన్ అధ్యక్షులు బొంతాల రాజేష్, కార్పొరేటర్ మహంకాళి స్వామి, గాదం విజయనందు, ఎండీ ముస్తఫా, సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్, నాయకులు గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని వన్ టౌన్ సీఏ రమేష్ బాబు జన్మదినం సందర్భంగా కన్నీలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 20 మంది కిడ్నీ వ్యాధి పేషెంట్లకు 25 కిలోల రైస్ బ్యాగులు అందజేసి సేవా హృదయాన్ని చాటుకున్నారు. శుభకార్యక్రమంతో ఆపదలో ఉన్నవారికి, నిరుపేద నిస్సహాయులకి అండగా నిలిచిన సేవా స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజు వేడుకలు గానీ, పెళ్లి రోజు గానీ, ఏ ఇతర శుభకార్యక్రమాలు జరుపుకున్నా అనవసర దుబారా ఖర్చులు చేయకుండా ఎవరి స్తోమతను బట్టి నిస్సహాయ వృద్ధులకు, పేదవారికి, డయాలసిస్ పేషెంట్లకు చైతన్య
ఇవ్వాలని కోరారు. వన్ టౌన్ ఆవరణలో 20 మంది కిడ్నీ వ్యాధి పేషెంట్లకు 25 కిలోల రైస్ బ్యాగులను అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ వారి కేసీఆర్ నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ కేంద్రంలో సీఐ రమేష్ బాబు పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ నిత్యాన్నదాన కేంద్రంలో అన్నదాన కార్యక్రమంలో చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. అన్నార్తులకు అన్నదానం, పేదవారికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున గోదార్కని సబ్ డివిజన్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి కిడ్నీ బాధితులు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ కొంత వర్క్ చేయడానికి వాళ్ళ శరీరం సహకరించదు. ఇక్కడ గోదార్కని పరిసరాల ప్రాంతంలో మల్హర్రావు గారి ఆధ్వర్యంలో ఒక 50 మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. దానిలో కొంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఒక 20 మంది ఉంటే వాళ్ళందరికీ కూడా రోజున నా జన్మదిన సందర్భంగా 20 మందికి కూడా ఒక 20 రైస్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో పోలీస్ స్టేషన్లో పంపిణీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా జన్మదినము మరియు పెళ్లి రోజు ఇంకా వాళ్ళ పెళ్లి పుట్టినరోజు వాళ్ళ పిల్లల పుట్టినరోజులు రకరకాల శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఇంట్లో జరుపుకుంటారు. ఇంట్లో పాటు కొంతమందికి మనకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు బయట ఉన్న కొంతమంది అనాథలకు కానీ ఇట్లా కిడ్నీ పేషెంట్స్ కానీ ఆర్థికంగా సహకారం చేసి తోడ్పాటు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ ఉత్తములుగా ఎదగాలని మంచికట్ల చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు 26వ డివిజన్ కార్పొరేటర్ మంచికట్ల దయాకర్ ఎస్ఎఫ్ఐ నాయకులు సూచించారు. టాలెంట్ టెస్ట్ నిర్వహణకు హాజరైన ఆయన విద్యార్థుల భవిష్యత్తు దిశానిర్దేశం నిర్ణయం పాఠశాల ప్రాంగణమైనదని సూచించారు. మంచికట్ల చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం కమిటీ ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించడానికి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని, ఇక ముందు కూడా మంచికట్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ లాంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ మొత్తం 12 స్కూల్స్లో ఏర్పాటు చేయగా దాదాపు 500 మంది విద్యార్థులు టాలెంట్ టెస్టుకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ మొదటి 3 ర్యాంకులలో నిలిచిన వారికి క్యాష్ ప్రైజ్, మిగతా వారికి కన్సోలేషన్ ప్రైజ్లను అందించనున్నట్లు దయాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రామగుండం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఈరుగురాల కళ్యాణ్, ఈర్ల రామచందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు రేణుకుంట్ల సురేష్, వేణుమాధవ్, సాయి కిరణ్, రాజ్ కుమార్, గోవర్ధన్, ఆశీస్ రెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధారంలో 10th క్లాస్ టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఇండియాలో దగ్గర దగ్గర ఒక 500 పిల్లలు 12 స్కూల్లో ఇవాళ మాకు టెస్ట్ పెట్టాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇది మంచికట్ల చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు స్టూడెంట్స్ని ఎంపవర్మెంట్ చేయాలని, స్టూడెంట్స్ అవుతున్న బెస్ట్ కోచింగ్ ఇవ్వాలని చెప్పి నా ఫౌండేషన్ ద్వారా సేవా చేసుకున్నామని చెప్పి ముందు సాగించి ఇవాళ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రదర్ రామచందర్, కళ్యాణ్, ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్ మనం ఎన్నో చేయాలని కంపల్సరీ నా ఫౌండేషన్ తరఫున మీకు కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది. మనం ఇంకెన్నో కార్యక్రమం చేయాలి, మీరు వెళ్ళగల అతను ఉండండి, మీకు కంపల్సరీ మీకు సపోర్ట్ చేసి మనం రానున్న రోజుల్లో కూడా స్టూడెంట్స్ కూడా ఒక మంచి లెవెల్ మంచి కార్యక్రమం పెట్టి ఫ్రీ కోచింగ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా పిల్లలకు, పేద పిల్లలకు వాళ్ళకు నేను అంత నా ఫోన్ తరఫున కూడా వాళ్ళకు స్కాలర్షిప్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు సుమంగల్ సెలెక్షన్స్ లో. మా వద్ద షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, టూపీ సూట్, 5-piece సూట్, కాటన్ ట్రౌజర్స్, జీన్స్, బాక్స్ షర్ట్స్, బెంగళూరు షర్ట్స్, వీటన్నింటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1,000 రూపాయలకే 3 బెలిన్ ఫిట్ జీన్స్, 1,000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 1,000 రూపాయలకే 3 కాటన్ ప్యాంట్స్, 1,000 రూపాయలకే 3 ప్లెయిన్ రెడీమేడ్ షర్ట్స్,
1000 రూపాయలకే 3 ప్రింటెడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ఖాదీ రెడీమేడ్ షర్ట్స్, 699 రూపాయల నుండి 999 రూపాయల వరకు బెంగళూరు జీన్స్, 2000 రూపాయలకే 3 కాటన్ ట్రౌజర్స్, 149 రూపాయలకే హాఫ్ షార్ట్స్, 199 రూపాయలకే నైట్ ప్యాంట్స్, 100 రూపాయలకే జెంట్స్ టీషర్ట్, 149 రూపాయలకే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్, 299 రూపాయలకే 1+1 ఆఫర్ టీషర్ట్స్, కిడ్స్ బాయ్స్ వేర్ 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. గిట్టుబాటు ధర లేక అకాల నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు భరోసా కల్పిస్తూ రైతు సంఘర్షణ సభతో భరోసా కల్పించే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందని తెరాస ప్రభుత్వం నాయకులు చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రదేశ్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ ఖండించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన సమయంలో దేశంలో 330 మిలియన్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి ఉంటే నేడు 125 కోట్ల టన్నులకు చేరడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జున సాగర్, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణాలతో ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల ఎగుమతుల స్థాయి నుంచి దిగుమతి చేసే దిశగా దేశం చేరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పాలనా విధానమే కారణమని అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జనక్ ప్రసాద్, గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ మే 6న కాంగ్రెస్ పార్టీ అధికార నాయకులు రాహుల్ గాంధీ నేతృత్వంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ వేదికగా రైతు సంఘర్షణ సభ నిర్వహించారని తెలిపారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రైతులకు భరోసా కల్పిస్తూ డిక్లరేషన్ ప్రకటించిందని పేర్కొన్నారు. డిక్లరేషన్లో 9 అంశాలు పొందుపరిచి రైతులకు 2 లక్షల రుణమాఫీ, భూ యజమానులకు, కౌలు రైతులకు ఆర్థిక సాయంగా 15,000, 100 కూలీలకు 12,000, అన్ని పంటలకు గిట్టుబాటు ధర, మూతబడిన చెరుకు కర్మాగారాల పునఃప్రారంభం, వివిధ కారణాలతో నష్టపోయిన రైతులకు, భూమిలేని రైతులకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి పోడు భూముల, అసైన్డ్ భూముల అర్హులకు క్రయ విక్రయ అనుమతులు, ధరణి పోర్టల్ రద్దుతో నూతన రైతు కమిషన్ విధానాన్ని అమలుపరిచి నకిలీ విత్తనాల వినియోగంపై ఒక్కుపాదం మోపుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించిందన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు R&R ప్యాకేజీ ఇప్పటివరకు ఇవ్వలేదని, నియోజకవర్గంలో కొంటుపడిన 2 బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తప్పకుండా వస్తాం. వచ్చిన తర్వాత రైతుల కోసం ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం, రైతులకు ఏం చేసినారు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడతారు, టీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినాడు వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 330 మిలియన్ టన్ల ఆహార ధాన్యం పండించేవాళ్ళు ఇంగ్లీషులు పోయినాడు. ఇవాళ 125 కోట్ల టన్నులు పెట్టి పండిస్తాను. నాగార్జునసాగర్ కట్టినాం, పోచంపాడు కట్టినాం, అంతేకాదు ఆనాడు 35 కోట్ల మంది ఉంటే అమెరికా నుంచి పిచ్చవాడుకునే పరిస్థితి ఉండే PL-480 అని. ఇవాళ మనకి సరిపోను, 10 దేశాలు సరిపోను ఆహార ధాన్యాలు కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల వచ్చింది, దాన్ని మర్చిపోయినారు. రామగౌడ నియోజకవర్గంలో పాలకుర్తి మండలంలో కానీ, అంతర్గామ మండలంలో కానీ గత 15-20 రోజుల నుంచి అకాల వర్షాలు వచ్చి, ఈదురగాలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం అధికార పార్టీలు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపన పోలే. ఎవరైతే భూ నిర్వాసితులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పోయిందో ఆ ప్రాజెక్టు కింద R&R ప్యాకేజీని ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని, గతంలో కొన్ని 2 బెడ్రూమ్లు కట్టి ఇప్పుడు దాకా అలాట్మెంట్ చేయలేదు, పూర్తి స్థాయిలో కట్టలేదు, వాటిని పూర్తి స్థాయిలో కట్టి లబ్ధిదారులకి అలాట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 2 జిల్లా సరిహద్దు కలిపి అంతర్గాం బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని, రామగుండం మండలంలోని బండ్లవాగు సాగునీరు అందించే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లింకు చేసి 20,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాన్ని ఉపయోగించుకొని దళిత బంధు పారదర్శకంగా నిర్వహించాలని, అసరా పెన్షన్ మంజూరులో జరుగుతున్న అవకతవకలకు రూపు మాపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సరిహద్దులను కలిపేటువంటి అంతర్గామ బ్రిడ్జ్ను
త్వరగతిన పూర్తి చేసి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే నిర్మాణం చేపట్టి మరి రెండు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి దూరభారాన్ని తగ్గించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రామగుండం మండలంలో ఉన్నటువంటి బండలబాగు ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి దాన్ని నింపి మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పైనే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టును లింక్ చేస్తే ఆ నీరు ద్వారా సుమారు దర్యాపు ఒక 20,000 ఎకరాలకు పంటలు పండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దళిత బంధు పారదర్శకంగా మరి నిజాయితీగా అర్హులైన ప్రతి దళితుడికి అందే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆసరా పెన్షన్స్లో కూడా తప్పులు జరుగుతున్నాయి, అది కూడా వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం 2018లో జరిగినటువంటి ఎన్నికల హామీ 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు అమలు చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగ అభివృద్ధి కూడా నిరుద్యోగులకు ఇవ్వడం లేదు. మరి ఇలాంటి వాగ్దానాలు చేసి మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కూడా శ్రీగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి వారికి కూడా అందజేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాను. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఇష్టంగా పట్టుదలతో కృషి చేయాలని అంతర్గం మండల జెడ్పీటీసీ ఆమల నారాయణ అన్నారు. శనివారం అంతర్గం మండలం అంతర్గం టీటీఎస్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సంబరాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అంతర్గం జెడ్పీటీసీ ఆమల నారాయణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితిలో స్థిరపడి కన్న తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులకు పుట్టిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సందర్భంగా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మేము నడిచిపోయి సైకిల్ కూడా లేనప్పుడు కష్టపడి చదువుకున్న ఒక స్థాయికి వచ్చినాం. ఇప్పుడు మీరు విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్యోగాలు ఉండి మన స్కూల్ పోతాంటే మీకు సైకిళ్ళు స్కూటీలు అన్ని కూడా బట్టలు మంచి పుస్తకాలు మన తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి మీరు మంచిగా ఉన్నత చదువు చదివి మన ఉపాధ్యాయులు మీకు చిన్నప్పుడు నేర్పినటువంటిది ఇంటర్మీడియట్ పోతుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా తప్పనిసరిగా చదవాలి. ఆ తర్వాత ఎంఏ కానీ పిహెచ్డీలు కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తారు. కానీ ఈ 10th అనేది ఇంటర్మీడియట్ మీకు ఈ విద్యార్థులకు ఒక కీలకమైన దశ. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మీరు కష్టపడి ఇంకా బాగా చదువుకున్నట్టయితే మీరు మన అంతర మండలానికి మీ కన్న తల్లిదండ్రులకు మీకు చదువు చెప్పే గురువులకు మాతలకు అందరికీ మన గ్రామానికి కూడా మీ గ్రామాలకు కూడా మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు ఉన్నత వ్యాపారాలు మీరు చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అంతర్గం టీటీఎస్ గ్రామ ఉప సర్పంచ్ శశికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓదేలు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పోషకులు తదితరులు ఉన్నారు. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ నేతృత్వంలో హాలియా ఇన్ఛార్జిగా విజయం సాధిస్తే తలనీలాలు ఇస్తానని మొక్కిన మొక్కుబడిని రామగుండం టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండీ అతహరుద్దీన్ శుక్రవారం సాయంత్రం చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్ ఉప ఎలక్షన్లో భాగంగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ నేతృత్వంలో హాలియా ఇన్ఛార్జిగా ఉప ఎలక్షన్లో నోముల భగత్ గెలుపుకై అహర్నిశలు కష్టపడ్డ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కృషి ఫలితంగా నోముల భగత్ విజయం సాధిస్తే దర్గాకు తలనీలాలు ఇస్తానని ఆనాడు రామగుండం టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండీ అతహరుద్దీన్ తలనీలాలు ఇస్తానని మొక్కుకోవడం జరిగిందని ఎన్నికల్లో విజయం సాధించడంతో శుక్రవారం సాయంత్రం రామగుండం పట్టణంలోని మహబూబ బస్తీ చిల్లా తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎండీ అతహరుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామగుండం పట్టణ నాయకులు సెల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు సలీం బేగ్, బుగ్గ రాములు గౌడ్, మాడిశెట్టి రవి, సిరంశెట్టి శ్రీనివాస్, అల్లి గణేష్, ఆసాది వేణుగోపాల్, విగూడూరు వెంకన్న, అరకాల తిరుపతి, ముత్యాల శంకర్, సమ్మేట తిరుపతి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పట్టణం సుభాష్ నగర్లో ఓ కుటుంబం దైవ దర్శనానికి యాదాద్రికి వెళ్లగా రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడి అపహరించిన బంగారు ఆభరణాలు నిందితుడిని మంత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక వెసులుబాటు లేక జల్సలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ జిల్లా మంత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ వివరాలు వెల్లడించారు. మంత్రి పట్టణం సుభాష్ నగర్లో పొన్నం శ్రీనివాసు చంద్రయ్య కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి యాదాద్రికి వెళ్లారు. కాగా రాత్రి సమయంలో వారు లేని సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో దొంగతనం ఒప్పుకున్నాడని నిందితుడి నుంచి 103 గ్రాముల బంగారు ఆభరణాలు 15,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకుని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. నిందితుడు గతంలో పలు దొంగతనాల కేసులలో పీడీ యాక్ట్ ద్వారా జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మంత్రి సీఐ సతీష్, ఎస్ఐ చంద్రకుమార్ మహేందర్, ఎస్ఐ సిసిఎస్ సిబ్బంది సతీష్, సిసిఎస్ కిరణ్ సదానందం, రాజ్ కుమార్లను ఏసీపీ అభినందించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మిక సమస్యల పరిష్కారమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ లక్ష్యం. ఒప్పంద డిమాండ్ల సర్క్యులేషన్ జారీ చేయాలని యాజమాన్యానికి డిమాండ్. సింగరేణి ఎన్నికలపై సంసిద్ధంపై యూనియన్ ప్రణాళిక. సేవా కార్యక్రమాలతో మానవత్వం సాక్షాత్కారం. ఘనంగా జరిగిన వన్ టౌన్ సీఏ రమేష్ బాబు జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో నిస్సాయులకు చేయూతనివ్వాలని యువతకు పిలుపు. ప్రజా రైతు కార్మిక సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. గడప గడపకి కాంగ్రెస్ రైతు డిక్లరేషన్. మే 16 నుండి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం. ప్రజలు మద్దతుగా నిలవాలని ఎంఎస్ రాజ్ ఠాకూర్. స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తములుగా ఎదగాలన్న మంచికట్ల చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్పొరేటర్ మంచికట్ల దయాకర్. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర కీలకం. రైతు వ్యతిరేక ప్రభుత్వాల విమర్శలను తిప్పికొట్టిన తెలంగాణ ప్రదేశ్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్. కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ప్రజా ఆశీస్సులకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.